పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదవుతే జగన్ మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలై ఏరిని చెప్పాడు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా మాట తప్పి మడమ తిప్పుతూ ఉన్నాడు అంటే ఒక కూచిపూడి నాట్యకారుని తన నాట్యంలో ఎన్నిసార్లు మడమ తిప్పుతుందో అంతకంటే ఎక్కువ సార్లు మడమ తిప్పుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో అడుగడుగునా కూడా చెప్పాడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసేస్తాను అని చెప్పి ఇవేళ 200 వారాలు దాటింది అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 200 వారాలు దాటుతోంది ఏమైపోయింది మీ సిపిఎస్ రద్దు ఎందుకు ఇట్లా మోసం దగ చేసినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నా అదే విధంగా ఆ రోజు పాదయాత్రలో అడుగడుగునా కూడా మరి ఎవరైతే బీడి డిఎడ్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని మోసం దగ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి వేస్తా మెగా డిఎస్సి వేస్తానని ఆ రోజు చెప్పి మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు అయ్యింది ఎక్కడ నీ మెగా డిఎస్సి అని వేళ ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే పాపం ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ అంటే పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వెనువెంటనే ఉద్యోగం రావాలన్నా జీవితంలో స్థిరపడాలన్నా ఒక బీఈడీ ఒక డిఎడ్ చేసుకుంటే తొందరగా ఉద్యోగం వస్తుంది ఎందుకంటే టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది వేల మందితో ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది తక్కువ ఏజ్లోనే జాబ్లో సెటిల్ అవ్వచ్చని ఎన్నో ఆశలతో ఈవేళ ఎంతోమంది బీఈడీ డిఎడ్ చేసి ఈవేళ ఎదురు చూస్తూ ఉంటే డిఎస్సి కోసం 4 సంవత్సరాలైనా సరే డిఎస్సి ఊసే లేదు సరికదా ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంటూ పోతూ ఇవాళ 30,000 టీచర్ పోస్టులు ఉన్నా కూడా భర్తీ చేయలేనిటువంటి నీ మోసం దగ ఏదైతే ఉందో అది ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారు పాపం ఎంతో తల్లిదండ్రులు కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి వాళ్ళని చదివిస్తే ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడదామని ఆ యొక్క నిరుద్యోగులు భావిస్తే ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రతి జనవరిలోని కూడా జాబ్ క్యాలెండర్ అని ఆ రోజు చెప్పారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు 4 జనవరిలైని 4 జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా మరి ఎందుకు ఇవాళ ఆ నిరుద్యోగులకు ఇవ్వలేకపోయావు జనవరిలో జాబ్ క్యాలెండర్ మాట దేవుడెరుగు పాపం ఆ నిరుద్యోగులకి ఇచ్చేటువంటి 2,000 నిరుద్యోగ భృతి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి కూడా నువ్వు రద్దు చేసి ఇవాళ ఆ నిరుద్యోగుల నోటి దగ్గర ఉన్నటువంటి కూడును కూడా లాక్కున్నటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డిది అందుకే ఈరోజు మేము చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాం ఎవరైతే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఆ రోజు చెప్పి ఏదైతే నువ్వు వాళ్ళని నమ్మించావో ఏదైతే మెగా డిఎస్సీ నేస్తానని బీఈడీ డిఎడ్ చదువుకున్నటువంటి వాళ్ళని ఏ రకంగా అయితే నమ్మించి మోసం చేశావో ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలెండర్ వేస్తానని ఏదైతే నిరుద్యోగుల్ని మరి నమ్మించి మోసం చేశావో అటువంటి జగన్మోహన్ రెడ్డిపై నమ్మక ద్రోహం నమ్మించి మోసం చేయడంపై 420 చీటింగ్ కేసు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు నమోదు చేయకూడదు ఇవాళ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చినటువంటి మాటనే మేము గుర్తు చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి మాటనే మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు అన్న ప్రకారం వారం రోజుల్లో మీరు ఆ సిపిఎస్ ఏదైతే రద్దు చేస్తానన్నారో నిలబెట్టుకోండి మెగా డిఎస్ ఏదైతే అన్నారో దాన్ని నిలబెట్టుకోండి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ఏదైతే అన్నారో దాన్ని నిలబెట్టుకోండి లేని పక్షంలో తప్పు చేశాను అధికారం కోసం అడ్డదారులు తొక్కాను అధికారం కోసం గడ్డి తినేటువంటి విధంగా అబద్ధాలు అసత్యాలు చెప్పానని చెప్పి మీ ముక్కు నేల మీదకి రాసి ఈ యొక్క నిరుద్యోగులను పట్టభద్రులను మరి ఉద్యోగస్తులను క్షమాపణ చెప్పమని జగన్మోహన్ రెడ్డికి చెప్తూ ఉన్నా లేని పక్షంలో నీపై నమ్మక ద్రోహం దగ మోసంపై 420 చీటింగ్ కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కూడా
నమోదు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాం. మళ్ళీ వీళ్ళు ఒక కేసు ఉంటే ఇప్పుడు ఒక హత్యాయత్నం కేసు ఉంటే ఇంకో రెండు హత్యాయత్నం పెట్టకూడదు. స్వాతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం